అనగనగా పక్షులపురం అనే ఊరిలో ఓ పెయింటర్ చిలక నివసిస్తుండేది. నిజానికి తను ఇంటికి పెయింటింగ్ వేస్తే ఎగ్జిబిషన్లో అమ్మకానికి పెట్టే పెయింటింగ్ కన్నా అద్భుతంగా ఉంటుంది. ఓ రోజు పిచుక పెయింటర్ చిలుక దగ్గరకొచ్చి, "పెయింటర్ చిలుక, మేము కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాం. అది పూర్తయ్యాక దానికి నువ్వే పెయింటింగ్ వేయాలి. ఇదిగో అడ్వాన్స్, నీకు మళ్లీ ఖాళీ ఉండదుగా." "అలాగే." ఇదిలా ఉండగా అదే ఊర్లో పెయింటర్ కాకి కూడా నివసిస్తుండేది. కాని ఆ కాకి డబ్బు మీద ఉండే శ్రద్ధ పని మీద ఉండేది కాదు. దాంతో ఆ కాకి ఎవరూ పనిచ్చేవారు కాదు. "ఆ మాయదారి చిలుక వల్ల నా వ్యాపారం మొత్తం పోయింది. నాకు రావలసిన బేరాలన్నీ దానికే పోతున్నాయి. ఎలాగైనా దాన్ని దెబ్బకొట్టాలి." ఇలా తనలో తాను అనుకుంటుండగా రాజుగారి పావురం అటుగా వెళ్తూ కాకి దగ్గర ఆగి, "ఇక్కడ పెయింటర్ చిలుక ఇల్లు ఎక్కడా?" "ఏ, ఎందుకని?" "రాజుగారి భవనానికి రంగెయ్యాలి. రాజుగారు త్వరగా తీసుకురమ్మన్నారు." పావురం ఈ విషయాన్ని చెప్పగానే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు కాకి చిలుకపై పగ తీర్చుకునే ఉపాయం తడుతుంది. "ఆ చిలుక ఇప్పుడిక్కడ లేదు. అత్తారింటికి వెళ్ళింది. వచ్చిన వెంటనే నేను చెప్తాన్లే" అని చెప్పి పావురాన్ని తిరిగి పంపించేస్తుంది. వెంటనే కాకి తన ఉపాయం ప్రకారం పచ్చరంగు పోసుకుని తనని తాను చిలుకగా మార్చుకుంటుంది. మరుసటి రోజు ఉదయం కాకి గ్రద్దరాజు దగ్గరకు వెళ్తుంది. "ఏం పెయింటర్ చిలుక, ఏంటి నీ పేరు ఊరిలో మారుమోగిపోతోంది?" "అదేం లేదు రాజుగారు, అంతా మీ దయ." "నువ్వేం చేస్తావో తెలియదు. వచ్చేవారం ఈ భవనాన్ని రాణికి కానుకగా ఇద్దామనుకుంటున్నాను. భవనాన్ని మెరిసిపోయేటట్టు చేయాలి. రంగులు ఎంత సహజంగా ఉండాలంటే పువ్వులకు రంగు వేసినట్లుండాలి." "అలాగే రాజా, మీరు చెప్పినట్లే చేస్తాను. కాని డబ్బు కాస్త ఎక్కువ అవుతుంది." "డబ్బు గురించి ఆలోచించకు. నీకెంత కావలిస్తే అంత ఇస్తాను. కాని రంగులు బాగోలేదో నా అసలు రంగు బయటపడుతుంది." "అలాంటిదేం జరగదు రాజా, మీరు దాని గురించి మర్చిపోండి" అని కాకి డబ్బు తీసుకుని అక్కడ్నుండి సెలవు తీసుకుని వెళ్లిపోతుంది. వారం రోజులు గడుస్తాయి. గ్రద్దరాజు స్వయంగా తన భవనాన్ని చూడ్డానికి తన రాణిని తీసుకుని వస్తాడు. అక్కడ వారం క్రితం ఎలా ఉన్న భవనం అలానే ఉంటుంది. రంగులు వేయటం కాదు కదా, దుమ్ము కూడా తుడవలేదు. గ్రద్దరాజుకి రాణి ముందు అవమానం జరుగుతుంది. "రాణి, ఆ చిలుకకు ఒంట్లో బాగోలేదంట. రెండు రోజుల్లో నేను చేయిస్తాను పదా" అని అక్కడ్నుంచి వెళ్లిపోతారు. కాకి స్నానం చేసి చిలుక వేషం నుంచి మరలా కాకిలా మారిపోతుంది. అంతలో రాజు పెయింటర్ చిలుకను తీసుకురమ్మని కబురు పెడతాడు. పావురం చిలుక దగ్గరికి వెళ్లి, "త్వరగా రా, నీపై రాజుగారు చాలా కోపంగా ఉన్నారు." "ఏమైంది?" "భవనానికి రంగులు వేస్తానని డబ్బులు తీసుకుని ఎక్కడికి పోయా?" చిలుకకు ఏం అర్థం కాక పావురంతో బయలుదేరుతుంది. దారిలో కాకిని చూస్తుంది. అప్పుడు చిలుక అది కాకి చేసిన పని అని గ్రహించి రాజు దగ్గరకు వెళ్తుంది. "ఏం పెయింటర్ చిలుక, నా దగ్గర డబ్బులు తీసుకుపోయి నన్ను మోసం చేస్తావా? నీ ప్రాణం ఇక ఎవరూ కాపాడలేరు. నా రాణి ముందే నిన్ను బలిస్తాను." "రాజా, అవును, నేను కావాలనే ఇదంతా చేశాను. మీరేం చేయగలరు? మహా అయితే నా ప్రాణం తీస్తారు, అంతేగా. మీరు ఏ శిక్ష వేసినా నిన్ను తీసుకుంటాను. కాకపోతే ఈరోజు కాదు, రేపు ఉదయం నన్ను చంపేయండి." "సరే, ఆఖరి కోరికగా ఈరోజు కాగుతున్నాను, తీసుకో" అని అనగా చిలుక అక్కడ్నుంచి తిన్నగా కాకి దగ్గరకు వెళ్తుంది. వెళ్లి ఆనందంతో, "రాజు నాకు రేపు ఉదయం బంగారం ఇస్తానన్నారు తెలుసా?" "అదేంటి, ఎందుకని?" "ఏదో భవనానికి రంగులు వేయకపోవడం మంచిదైందట. ఎలాగో భవనాన్ని కూల్చివేస్తున్నారంట. అందుకనే నా సమయస్ఫూర్తికి మెచ్చి రేపు బంగారం కానుకగా ఇస్తానన్నారు." "ఎప్పుడు?" "రేపుదయం." "రేపుదయం ఇంకా అమావాస్య పోదు. మధ్యాహ్నం వెళ్ళు, మంచి జరుగుతుంది." "అలాగే, సరే, నువ్వు చెప్పినట్లే చేస్తాను" అని చిలుక అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. మళ్లీ పచ్చరంగుతో కాకి చిలుక వేషం వేసుకుని మరుసటి రోజు ఉదయాన్నే రాజు దగ్గరికి బయలుదేరుతుంది. "ఇప్పుడు స్వీకరించడానికి సిద్ధమేనా?" "సిద్ధం రాజా, ప్రసాదించండి." "ఈ చిలుకను చంపెయ్యండి." "బంగారం కదా స్వీకరించేది." "మతిపోయిందా? మోసం చేస్తే శిక్షిస్తారుగాని బంగారం ఎవరిస్తారు?" అని కాకిని చంపేస్తుంది. అంతలో పెయింటర్ చిలుక అక్కడికొస్తుంది. "రాజా, నేనే అసలైన పెయింటర్ చిలుకను. మీరు చంపింది పెయింటర్ కాకిని" అని జరిగిన విషయమంతా వివరించి ఆ భవనానికి అద్భుతంగా రంగులు వేస్తుంది.